అంటే గుడిదే లేదు బడిదే లేదండి. బండి సంజయ్ గారు గుడిదే లేదు, నేనే రిప్రజెంటేషన్ అంటున్నాను. గుడిదే లేదు బడిదే లేదు, నేనే హిందుత్వానికి రిప్రజెంటేషన్, నేనే శ్రీరామునికి భక్తుని అంటున్నాను. అదే అంటున్నాను కదండి, హిందుత్వాన్ని గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అతను. ఎందుకంటే ఒక గుడి తెలియదు, ఒక ప్రసాద్ స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వం, నీ ప్రభుత్వం, నీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి, ఇంకా వేమనవాడ దేవాలయానికి ఒక్క రూపాయి తెచ్చినావా, కొండగట్టు దేవాలయానికి ఒక్క రూపాయి తెచ్చినావా, ఇంకా శ్రీరాముని చాలా గొప్పగా పూజించేటువంటి జమికుంట దగ్గర ఉంటే ఇల్లంతకుంట మండలం లోపల రాములు వారు వనవాసం చేసినప్పుడు అక్కడ ఒక రోజు నిద్రమైనట్టు చరిత్ర చెప్తుందని చెప్పి ఆడ ఒక స్థల పురాణం చెప్తుంది. అయితే అక్కడికి ఒక్క రూపాయి తెచ్చినావా? ఉన్న గుళ్ళకు కొత్త గుళ్ళు మర్చిపోను, పాత పురాతనమైన గుళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉండి ఒక దరఖాస్తు పెట్టి ఒక మంత్రి దగ్గర పోతే వచ్చు. నేను దరఖాస్తు ఇచ్చిన ప్రసాద్ స్కీమ్ కింద లెటర్ పెట్టా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్లు రాపించిన తర్వాత నేను సొంతంగా నాకున్న పరిచయంతోని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో 100 కోట్ల విలువ గలటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పించి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 25 కోట్లు శాంక్షన్ చేపించి, ఒక 50 కోట్ల వరకు ఆ దేవాలయం కట్టాలని చెప్పి పునాది రాయసం మరి తిరుమల తిరుపతి దేవస్థానం నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వారు నా పార్లమెంట్లో నిన్నప్పుడు నా పక్క కూర్చున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మేమిద్దరం పరిచయస్తులు కాబట్టి వారు చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినప్పుడు నేను శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు వినోదానాన్ని మీ కరీంనగర్ దేవాలయం ఇద్దరు చెప్పారు. గంగన కమలాకర్ గారు, నేను, దామోదర గారు, మా రాజ్యసభ ఎంపీ గారు, భాస్కర్ రావు కావేరి సీట్స్ వారు తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ ఉండే, మేమందరం కలిసి వెళ్ళి మాట్లాడి శాంక్షన్ చూపించుకొని ఇవాళ కరీంనగర్లో ఇలా ఒక మంచి దేవాలయం కడుతున్నాం. తర్వాత ఇస్కాన్ వాళ్ళది శ్రీకృష్ణ దేవాలయం కడుతున్నాం. కొండకట్టు దేవాలయానికి అక్కడ గుడి ఎట్లా విస్తరించాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను ఆలోచన చేసి ఆ గుట్ట మీద ఉన్నటువంటి 334 ఎకరాల ప్రభుత్వ భూమి అడవి పెరిగింది అట్లు. �ా ప్రభుత్వ భూమి అడవి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉండాలి. ఆ భూమిని నేను మరి తిరుమల సారీ మన కొండగట్టు దేవాలయానికి నేను అప్పచెప్పించిన కేసీఆర్ గారి దగ్గర మాట్లాడి ఇవాళ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారితో ప్రతిపాదనలు పంపించి హైదరాబాద్లో రెవెన్యూ సెక్రటరీ గారితో ఆమోదం చేసి ఆ 334 ఎకరాలు కొండగట్టు దేవాలయానికి ఇచ్చినాం. ఇవాళలో రేపో ఇంకో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాగా 2 గుట్టల పైన ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను.